నమస్తే. ఈరోజు ఒక విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. నమస్కారం అండి. సిటీవీ మిమ్మల్ని స్వాగతిస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏంటి మేడం, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్నెస్, ఫ్యూచరిస్టిక్ థాట్స్, నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది మిమ్మల్ని తెలుసుకోవాలి అనేసి. సో నేను మిమ్మల్ని కలవడం జరిగింది. మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది మేడం మొదటగా? ధన్యవాదాలమ్మా. అంటే ఇంత అభిమానంగా మీరు తెలుసుకోవాలనే ఉత్సాహంతో నా దగ్గరికి రావడము, నన్ను ఇలా ఇంటర్వ్యూ చేయడము చాలా సంతోషం. ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే, ప్రతి మనిషికి పుట్టిన తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి. అంటే పెరుగుతూ పెరుగుతూ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవాలనే ఆరాటం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, భగవంతుడు అందరికీ వడ్డించిన విస్తర్ లాంటి జీవితాలను ఇవ్వడు. ఆ కొంతమంది కొన్ని రకాలుగా ఎదుగుతారు, కొంతమంది ఆ కోరికలను తీర్చుకోలేక కష్టపడతారు. నా అదృష్టం ఏంటంటే, నేను ఎప్పుడైతే నా మ్యారేజ్, అంటే నేను పుట్టింది కరీంనగర్, మా నాన్నగారు ఆర్డీఓగా వర్క్ చేశారు, నేను అంటే వచ్చింది జిల్లా నేపథ్యం, అక్కడ నుండి వచ్చినా కూడా కరీంనగర్ నుండి. నా మ్యారేజ్ అయిన తర్వాత, అంటే నీ మ్యారేజ్ చేసుకుంది శ్రీ లింగమూర్తి గారని, వారు మంచిర్యాల వాస్తవ్యులు, వారిని పెళ్లి చేసుకున్న తర్వాత 1977లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఎందుకంటే వారు అప్పటికే కామర్స్ కాలేజ్ కామర్స్ లెక్చరర్ ఉండేరి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్గా. తర్వాత వారు ప్రిన్సిపల్ అయ్యారు. సో వారు ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి హైదరాబాద్, నేను ఇంకా వారి ఉద్యోగరీత్యా భార్యగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్థిరపడ్డాం. స్థిరపడ్డ తర్వాత నాకు మామూలుగా ఏంటంటే, చిన్నప్పటి నుంచి మహిళలు చదువుకోవాలి, అంటే మామూలుగానే స్త్రీ విద్య దాని ప్రాధాన్యత అనే దాని మీద నేను చాలా ఫోకస్ చేసేదాన్ని. మొదటి నుండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చదువుకోవాలి చదువుకోవాలి అనే ఆరాటం ఎక్కువ ఉండేది. అలా చదువుకోవాలి అనే ఆరాటము, చదువుకున్న తర్వాత వ్యక్తి ఆ చదువును సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏదో డిగ్రీలు తీసుకొని మనము మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయేలాగా కాకుండా, మనం చదువుకున్న చదువును సార్థకత ఉండాలి, సద్వినియోగం చేసుకోవాలి. 10 మందికి దాని ద్వారా ఏమన్నా విజ్ఞానమే కానివ్వండి, ఏదైనా వినోదం కానివ్వండి, అందించగలిగింది ఆ ఏ ఫీల్డ్లో అయితే మనం చేస్తామో 10 మందికి సమాజానికి సహాయం చేయాలి. ఇది నాకు ముఖ్యంగా, నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన కోరిక అది. ఈ కోరిక ఎందుకు ఇలా సమాజాన్ని ఆలోచిస్తాను అని మీరు ఆలోచిస్తే, ఒక చిన్న విషయం చెప్తాను. మా నాన్నమ్మగారు స్వాతంత్ర సమరయోధురాలండి. జగిత్యాల పక్కన ఒక ఊరు తనది. స్థిరపడ్డది తను తన పెళ్ళి తర్వాత కరీంనగర్ దగ్గర కాజీపురం, ఎక్కడైతే నేను పుట్టానో కాజీపురము, తాతయ్య నానమ్మ వాళ్ళది. నానమ్మ ఎప్పుడు మాట్లాడినా కూడా చిన్నప్పటి నుండి, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి, నేను ఏదైనా మాట్లాడితే, ఏదైనా తప్పులు జరిగితే, ఆ తప్పులను నేను ఖండించినప్పుడు, అంత చిన్నపిల్లగా ఉన్నా నేను తప్పులు ఏమైనా జరిగితే కళ్ళ ముందు ఖండించేదాన్ని. అలా ఉన్నప్పుడు మా నాన్నమ్మగారు అందరూ, దీనికి ధైర్యం ఎక్కువ చాలా, ఇది అసలు ఒక రాణి రుద్రమదేవి, అలా ఉంటుంది ఇది, అంతేకాని ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఒప్పుకోదు అని అనేది. అలాంటి ఆలోచనలు, అలాంటి వారి చేతి కింద, అంటే వారి ఇంటి నుండి పుట్టి పెరిగిన ఆ నేపథ్యము. అండ్ నాన్నగారు ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్, అంటే వారు కుటుంబంలో తల్లిదండ్రులు, మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ ఉంది, చాలా చాలా. మీరు అది 80s లో 90s లోనా మేడం మీ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఉంది, హిఫ్ట్? అది 80లో నాకు స్కూల్స్ అమ్మ, మంచిర్యాలలో ఫస్ట్ స్కూల్ అది, మంచిర్యాల పబ్లిక్ స్కూల్. తర్వాత అది అంటే అది స్కూల్గా స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో కొన్ని కాలేజీలు స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిని భారతీ విద్యాలయ అని, అది మాంటిసరీ దగ్గర నుండి మొదలుకొని పీజీ కాలేజ్ వరకు 6 సంస్థలు ఉండే మొత్తం మాకు. నేను ఆ అన్ని సంస్థలకి సెక్రటరీ కరస్పాండెంట్గా వర్క్ చేసేదాన్ని. భారతీ విద్యాలయ ఒకప్పట్లో అది ఒక ప్రభంజనంగా ఉన్నాయి. మంచి స్కూల్స్, మంచి కాలేజీలు, చాలా మంచి పిల్లలు తయారయ్యారు. అండ్ మాంటిసరీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ హోమ్ సైన్స్ కాలేజీలో సీట్లు అయిపోతే మా కాలేజీకి, మా స్కూల్కి పంపేవారు, మాంటిసరీ స్కూల్కి. అంటే అంత ఫేమస్, 20 సీట్లు ఉండే, చాలా బాగా. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కలుస్తుంటారు. చాలా మంచి విద్యార్థులను తయారు చేసిన స్కూల్స్ మావి అది. మేడం మీరు 90స్లో ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ స్థాపి, ఆ ఆలోచన ఎలా కలిగింది? అప్పట్లో ఫ్యాషన్ అంటే ఏ నార్త్ ఇండియానో బాంబేనే ఎక్కువ ఉండేది, లేదా చెన్నై. ఎగ్జాక్ట్లీ.
మామూలుగా ఏంటంటే మా హస్బెండ్ వారు విద్యావేత్త, అంటే ప్రిన్సిపల్గా ఉండడము, వివిధ రకాల కోర్సులను చూడడము, తర్వాత ఎన్సీఆర్టీకి వారు వన్ ఆఫ్ ది పర్సన్గా వర్క్ చేసేవారు. ఎవ్రీ ఇయర్ అలా వెళ్ళడము రావడము, అండ్ ముఖ్యంగా వారికి ఏంటంటే స్త్రీలు చేయగలిగిన, అంటే వారికి స్త్రీ విద్య మీద చాలా ఫోకస్ ఉండేది. సో వారికి ఏంటంటే స్త్రీలు ఎలా డెవలప్ కావాలి అనే ఒక కాన్సెప్ట్తో ఎప్పుడు చెప్పేవారు. అంటే ఇంట్లో ఉండడమే కాదమ్మా, మనం కుటుంబం చూసుకోవడమే కాదు, మనం బయట కూడా పనులు చేయాలి, అవన్నీ చూసుకుంటుంటే ఒక మహిళ, ఇప్పుడు మనుస్మృతిలో చెప్పినట్టు మనకు పురుషుడు ఒక్కడే కాకుండా ఒక మహిళ కనుక ఒక మంచి విద్యావంతురాలై ఒక సమాజానికి ఉపయోగపడాలంటే ఒక తరాన్ని తను అభివృద్ధి చేస్తుంది. వేదం కూడా అదే చెప్తుంది, స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణుడు అనేసి చెప్తారు, చెప్పుకుంటుంటా. అందుకని వారిది యాక్చువల్గా ఆలోచన వారిది. ఒకరోజు ఇలాగే హాల్లో కూర్చొని టీ తాగుతూ వారు అన్నారు, భారతి మనం ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఒకటి చాలా బాగుంటుంది, అది లేడీస్ చాలా బాగా అంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రాబోయే కాలం అంతా ఫ్యాషన్స్ మీద ఉంటుంది, నేను చాలా గమనిస్తున్నాను, సో మనం ఆ ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టుకుందామా అన్నారు. దానికంటే ముందు వారి ఆలోచన, ఆ ఆలోచన రావడానికి నాకు టైలరింగ్ ఇవన్నీ చాలా బాగా వచ్చు. అప్పుడు నేను ఫ్రాక్స్ ఇవన్నీ కుట్టి ఒకరోజు ఒక ఫ్రాక్ని మా హస్బెండ్ మా వారు బుల్చేన్ దాన్ని ఉంది మన క్యాబిడ్స్లో, అక్కడికి ఆ ఫ్రాక్ని స్మాకింగ్ అవన్నీ చేసిన ఫ్రాక్ని తీసుకెళ్ళి చూపిస్తే వారు అన్నారంటే ఎంత బాగుంది ఇది, మీరు సప్లై ఏమైనా చేస్తారా, మీకేమైనా అంటే ఒక యూనిట్ అలాంటిది ఉందా అని అడిగారంట. అంటే వీరి ఇంటికి వచ్చిన తర్వాత వారికి థాట్ వచ్చింది ఏంటంటే మనము దీనికి సంబంధించిన ఒక బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అనే దాంతోనే వచ్చిన ఆలోచన, ఆ ఆలోచనే ఫ్యాషన్ టెక్నాలజీ. దానికి నాంది వేసింది ఫ్యాషన్ టెక్నాలజీ. చాలా దీర్ఘంగా అంటే 10 సంవత్సరాలు అడ్వాన్స్, ఇప్పుడు ఎవ్వరు అడిగినా నేను అదే చెప్తాను, 10 సంవత్సరాలు అడ్వాన్స్, 2000 తర్వాత నుండి మనకి వస్తుంది. అంటే కాస్త పేరు అదంతా ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. దానికి కూడా కారణం మేమే ఆద్యులు. నిజం చెప్పాలంటే 1994లో మాది స్టార్ట్ అయిందమ్మా ఇక్కడ హైదరాబాద్లో. మేము NFT పర్మిషన్ అడిగాము న్యూఢిల్లీ, అడిగితే వారు అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏముంది, అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా పాతకాలం, సో ఆంధ్రప్రదేశ్లో ఏముంది మేము ఫ్యాషన్ టెక్నాలజీ ఇవ్వడానికి, సో మేము వీఆర్ నాట్ రెడీ టు గివ్ అని అన్నారు వారు. అంటే అప్పుడు మా హస్బెండ్ అన్నారు మనం NFT ఇవ్వకపోతే ఏంది, మనకి ఇన్ని సంస్థలు ఉన్నాయి, కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి, అందులో మనం ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి వారు ఆ కోర్సును తీసుకోవడం జరిగింది. ఆ కోర్సు తీసుకునే లోపల నన్ను ట్రైన్ చేశారు. ఎలా అంటే లేడీ శ్రీరామ్ కాలేజ్ అవి విజిట్ చేయించారు, SNDT యూనివర్సిటీ, తర్వాత NFT న్యూఢిల్లీ, NID అహ్మదాబాదు, తర్వాత JD ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇవన్నీ మొత్తం అన్నిటినీ చూపించి తర్వాత మా లైబ్రరీ మెంబర్షిప్ ఇప్పించారు. అసలు వాట్ ఈస్ ద ఫ్యాషన్ డిజైనింగ్, ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అనే దానికోసమని వారు ఆ మెంబర్షిప్ అని తిప్పించి నన్ను మొత్తం ట్రైన్ చేశారు సబ్జెక్టు పరంగా. అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని, ఎందుకంటే ఎప్పుడు మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా మనకు ఆ సబ్జెక్టు తెలియాలి, తెలియకపోతే నష్టపోతారు. అలా ఇంట్రెస్ట్ కలిగింది. మేము 1994లో స్టార్ట్ చేసాము, 1995లో NFT వచ్చింది. NFT ఏమీ లేదు అన్న వ్యక్తులు మేము స్టార్ చేసిన తర్వాత వచ్చిన డిమాండ్ చూసి గవర్నమెంట్ సీరియస్గా అడిగింది. అప్పుడు ఎంట్రామరావు పీరియడ్ తర్వాత నుంచెల్లే మేము ట్రై చేసాం, అప్పటి నుండి ట్రై చేసాం కానీ కాలేదు. మా కాలేజ్ వచ్చిన తర్వాత NFT వచ్చింది. అది మీ అచీవ్మెంట్ చాలా. ఇప్పుడు ఇప్పటికీ అందరూ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇస్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ అండ్ అంటే ఆ కాలేజ్ తో గుర్తింపు హైదరాబాద్ అలా నిలిచిపోయింది. నిలిచిపోయింది. ఓకే మేడం.